సుదీర్ఘకాల విరామం తర్వాత సుమారు 5 నెలల 15 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రారంభమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంది పరిష్కరిస్తారు అని నిరుద్యోగులు ఉద్యోగులు గౌరవ ప్రజా ప్రతినిధులు శాసనసభ్యులు ఎమ్మెల్యేలు అందరం కూడా ఎంతో ఆశతో గత 5 నెలల 15 రోజులుగా ఎదురు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభ 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అనే శుభవార్త 2 రోజుల ముందు పేపర్లకి టీవీలకి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లీక్ ఇచ్చింది మరుసటి రోజు ఏమని లీక్ ఇచ్చారంటే 6వ తారీఖు 12వ తారీఖు 13వ తారీఖు ఈ 3 రోజులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు పెడతారు ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు ముఖ్యమంత్రి గారి పాలనలో అంతా సుభిక్షంగా ఉంది ఎక్కడ ఏం సమస్యలు లేవు 6 నెలలు అయిపోతది ఈ నెలతో పాటు కాబట్టి పెట్టాలి కాబట్టి మొక్కుబడిగా మేము ఒక సమావేశం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి తేదీలు కూడా ముందే ఇస్తున్నాం బీఏసీ లేదు స్పీకర్ లేదు మంత్రులు లేరు ప్రతిపక్షం లేదు ఏమీ లేదు అంతా ఏకవ్యక్తి స్వామ్యం అంతా ఆటోక్రటిక్ రూల్ అని చెప్పి బీఏసీ సమావేశానికంటే 2 రోజుల ముందే మేము అసెంబ్లీకి వేయకంటే ముందే మాకు తెలిసే కంటే ముందే మీడియా మిత్రులకి డేట్లు తెలిసినాయి ఏమని 6 12 13 3 రోజులు గొప్పగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యల మీద చర్చిస్తారు అని చెప్పిండు మేము అనుకున్నాం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం కదా భాగ్యం ముగ్గురికి 3 రోజులు మాట్లాడే అవకాశం వస్తది కావచ్చు ప్రజా సమస్యల మీద మాట్లాడదామని చెప్పి మేము అనుకున్నాం ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి అందరు ఎమ్మెల్యేలు వచ్చారు బాబు నేను ఇందాక చెప్పిన ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా అసెంబ్లీకి చేర కూడా చేరనే లేదు ఉదయం 11:30 జనగణమన తోటి రాష్ట్ర శాసనసభ ప్రారంభమైంది ప్రారంభమైన 5 నిమిషాలకి ఆనరబుల్ స్పీకర్ గారు 2 లైన్లు చదివిండు గతంలో నల్గొండ జిల్లా నుంచి 1981 లో 83 లో అని ఇట్లా 2 మాటలు చెప్పి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ కోసం కృషి చేసినటువంటి ఒక గొప్ప నాయకురాలు మాజీ శాసనసభ్యురాలు చనిపోవడం పట్ల ఈ శాసనసభ విచారాన్ని వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా కమలాపూర్ నియోజకవర్గ శాసనసభ్యునిగా 2 సార్లు పనిచేసిన జనార్దన్ రెడ్డి గారి మృతి పట్ల ఈ శాసనసభ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది అని చదివేసి ద హౌస్ ఈజ్ అర్జెంట్ టు మండే మార్నింగ్ 10 AM అని చెప్పి ప్రకటించి స్పీకర్ గారు లేచి వెళ్ళిపోయినారు సో మీరంతా బహుశా గ్యాలరీలలో ఇంకా కూర్చొని కెమెరాలన్నీ సెట్ అయినా ఇవ్వాలేదో నాకు తెలియనే తెలియదు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి దోతులు కుర్చీలు చదువుకొని కరోనా రూల్స్ తీసేసిరు నా పేరు ఏడున్నదని వెతుక్కొని కూర్చునే లోపల స్పీకర్ చెప్పేసిండు జనగణన అయిపోయింది అసెంబ్లీ సోమవారంకు వాయిదా పడ్డది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని కోట్ల మంది సమస్యల ప్రజల సమస్యలు పరిష్కారం అయితాయని ప్రజాస్వామ్య దేవాలయంగా పరిరక్షించే నిండు శాసనసభలో నిన్న జరిగినటువంటి 6 నిమిషాల తతంగం బయటికి వస్తుంటే మేము బయటికి వస్తుంటే చాలా మంది ఎమ్మెల్యేలు లోపలికి వస్తారు ఏమందన్నా బయటకు వస్తురో అన్నారు అయిపోయిందన్నా సభ సోమవారానికి వాయిదా పడుతుంది అంటే వాళ్ళు తలగొట్టుకొని నవ్వాలనో ఏడవాలనో అర్థం కాక ఎనుకోవాలనో ముంగట్టుకోవాలనో అర్థం కాక ఏం చేయాలనో నిలబడిపోయారు చాలా మంది కొంతమంది ఎమ్మెల్యేలు ఫ్లోర్ లీడర్లు ఏం మాట్లాడిరో కొంతమంది మిత్రులు మీడియాలో కూడా రాసినారు ఇవన్నీ జరిగిన తర్వాత మీడియాను కూడా చాలా రోజుల తర్వాత నిండు శాసనసభలకు రానిచ్చారు కాబట్టి అక్కడ ఒక మీడియా పాయింట్ ఉంది కాబట్టి అక్కడికి పోయి లోపల ఏం జరిగింది ఏం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఏం జరగాలని ప్రజాస్వామికవాదులందరూ కోరుకుంటున్నారు అని మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి హుజూరాబాద్ సీనియర్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు నేను వచ్చే కంటే ముందే ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు ఈ మధ్య గ్యాప్లో ఏం జరిగిందంటే నేను బీఏసీ సమావేశానికి మమ్మల్ని పిలుస్తలేరు స్పీకర్ గారు ప్రతి సమావేశంలో మేము రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం మా రిప్రజెంటేషన్ మీద మీరు ఆ అంటలేరు ఊ అంటలేరు దయచేసి ఏదో ఒకటి చెప్పురు సార్ సాంప్రదాయాలను గౌరవిద్దామా రూల్స్ని గౌరవిద్దామా శతరేణి కౌలు రాసిన పుస్తకాన్ని గౌరవిద్దామా అసలు శాసనసభ అంటే సొంత వ్యవహారమా ప్రజల వ్యవహారమా ఏమన్నా ఒకటి తేల్చి చెప్పండి సార్ ప్రజలకి మీరు ఒక రాంగ్ మెసేజ్ పోతా ఉంది సార్ శాసనసభ పక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు ఈ విషయం ఉంచి బీఏసీ సమావేశానికి భారతీయ జనతా పార్టీని పిలువండి సార్ అని రిక్వెస్ట్ చేయడానికి నేను స్పీకర్ ఛాంబర్ గారికి వెళ్ళి స్పీకర్ను కలిసి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది ఇంతకుముందు మేము ఇచ్చినటువంటి రాతపూర్వకమైన కంప్లైంట్ లోపల మేము నిజాయితీగా చెప్పినాం సార్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు
ఎనకటికి విద్యాసాగర్ రావు గారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు ఇద్దరే ఎమ్మెల్యేలు ఉంటే కూడా 294 మంది ఎమ్మెల్యేలు ఉన్న నిండు శాసనసభలో బీజేపీ పక్ష నాయకునిగా గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారిని పిలిచిరు సార్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సార్ సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు ఉంటే కూడా గౌరవనీయులు జూలకంటి రంగారెడ్డి గారిని శాసనసభ పక్ష నాయకునిగా ఒక రూమ్ ఇచ్చి ప్రతి బీఏసీ మీటింగ్ కు పిలిచిరు సార్. తెలంగాణ ఉద్యమం బాగా పీక్గా నడుస్తున్నప్పుడు లోక్సత్తా అనే పార్టీ పెట్టి ఒకరే ఎమ్మెల్యేగా ఉంటే గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారిని కూడా బీఏసీ సమావేశాలకు పిలిచినారు సార్. 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన పార్టీని, ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన పార్టీని, ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన పార్టీలను కూడా 294లో మీరు పర్సంటేజ్ తీసుకుంటే నెగ్లిజిబుల్ పర్సంటేజ్ అయినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి స్పీకర్లు సభా గౌరవాన్ని పెంచడానికి, ప్రతిపక్షాల మాట వినడానికి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించారు సార్. దయించి ఈ సాంప్రదాయాన్ని మీరు కూడా కొనసాగించండి, సభా గౌరవాన్ని పెంచండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏకపక్ష పాలన, నియంతృత్వ పాలన, ఆటోక్రటిక్ పాలన, ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి పాలన జరుగుతుంది అనే మెసేజ్ సభ్య సమాజానికి మంచిది కాదేమో స్పీకర్ గారు, దయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక జాతీయ పార్టీ, ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, రెండోసారి 300 పైచిలకు ఎంపీలను గెలిచినటువంటి పార్టీ, ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యుల సంఖ్య కలిగినటువంటి పార్టీ, ఇన్ని మెరిట్స్ ఉన్నాయి సార్ మా పార్టీకి. ముగ్గురం శాసనసభ్యులు ఉన్నాం సార్, సాంప్రదాయాల్ని పాటించి మమ్మల్ని బీఏసీకి పిలవండి సార్ అని స్పీకర్ గారికి చెప్పిన. ఒకవేళ సాంప్రదాయం తప్పైతే సార్ ఏ రూల్ ప్రకారం మమ్మల్ని విలువద్దని అనుకుంటున్నారో చెప్పు. శాసనసభ వ్యవహారాలలో ఏ నిబంధన కింద ముగ్గురు సభ్యులుంటే పిలవద్దని ఉంది, లేదా ఎంతమంది సభ్యులుంటే బీఏసీకి పిలవాలి, ఏమన్నా రూల్ ఉంటే చెప్పండి స్పీకర్ గారు లేదా గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకరుంటే 294 మంది ఉన్న సభలు ఎందుకు పిలిచిండ్రు, ఇద్దరుంటే ఎందుకు పిలిచిండ్రు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాల సాంప్రదాయాలు కానీ రూల్స్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 119 మంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఏమన్నా మీరు కొత్త కానూన్లు తెచ్చిర్రా, కానూన్ ఎక్కడైనా పాస్ అయిందా, శాసనసభలో పాస్ చేసిండ్రా, కొత్త సాంప్రదాయానికి సంబంధించి మీరు ఏమన్నా తీర్మానాలు ఇచ్చిండ్రా, లేదా ముఖ్యమంత్రి గారి నాయకత్వాన మేము ఇది జీవో పాస్ చేసినాం లేదా ఆర్డినెన్స్ పాస్ చేసినాం అని ఏమన్నా ఉంటే గౌరవనీయులు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు లేదా శాసనసభాపతి గౌరవ స్పీకర్ గారు ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నాం. నా ప్రశ్న సూటిగా మీకే శాసనసభాపతి గారు. ఒకటి, గతంలో ఉన్నటువంటి స్పీకర్లు పాటించిన సాంప్రదాయాన్ని మీరు పాటిస్తారా పాటించరా? పాటించకపోతే ఏ కారణం చేత మీరు పాటించదలుచుకోలేదు? దయించి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు సెలవులు ఉన్నాయి, మంచిగా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం లేదా సభాపతిగా, మేము అనుకుంటున్నాం సభాపతి గారికి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి, సభాపతి వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకోవద్దని చాలా విస్తృతమైనటువంటి కుర్చీ, అది గొప్ప కుర్చీ, మీరు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయి, ఒక పార్టీకి అనుకూలంగా ఉండవు. ఎందుకంటే మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను మీకు ఆడియో వినిపిస్తా, గౌరవ పోచారం స్పీకర్ ఇప్పటి స్పీకర్ అప్పటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిది ఏమంటారు, ఆ రోజు వారు ఒకసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళి సస్పెండ్ చేస్తే ఒక్కరోజు సస్పెండ్ చేయాలి, 2 రోజులు చేస్తారా స్పీకర్? అసలు నీకు సభా సాంప్రదాయాల మీద ఏమైనా గౌరవం ఉందా, ఏమైనా విలువ ఉందా అని మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అవి. ఇవాళ మనం అర్థం చేసుకోవాలి, అదే శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు స్పీకర్ కుర్చీలో ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం దయచేసి ఆలోచించుకోవాలి. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభాపతి గారు, సాంప్రదాయాలు మీకంటే ముందున్నటువంటి స్పీకర్లు, నారాయణ రావు గారు స్పీకర్ ఉన్న జమానకెళ్ళి చెప్పిన నేను, 85ల ఎన్టీ రామారావు గారి కాలంలో నారాయణ రావు గారు స్పీకర్ ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు గారు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతోటి ఫ్లోర్ లీడర్కి ఉన్న కాడికి వెళ్ళి మొదలుకుంటే నిన్నగాక మొన్నటి దాకా కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నదాకా ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా బీఏసీకి పిలిచిండ్రు. ఈ సాంప్రదాయం తప్ప, ఇది తప్పైతే తప్పని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏ రోజు తీర్మానం చేసింది? ఎవరిచ్చిర్రు ఆర్డరు? స్పీకర్గా మీరు ఇచ్చిండ్రా, సభాపక్ష నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రా,